తెలంగాణలో ఉద్యమాల పర్వం మళ్లీ ఊపందుకుంది. అధికార విపక్షాలు ప్రత్యర్థి పార్టీలే టార్గెట్ గా నిరసనల జోరు చూపిస్తున్నాయి. నీట్ పై బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తే నిరుద్యోగ సమస్యపై హస్తం పార్టీని కార్నర్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఉద్యమాల పోటీ నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. వామపక్ష విద్యార్థి సంఘాలను కలుపుకుని విద్యార్థి యువజన సంఘాల ఐక్య వేదిక పేరుతో నిరసనలు హోరెత్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్భవన్ వైపు దూసుకెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో నెక్లెస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇళ్ల ముట్టడికి ఎన్ఎస్యుఐతో కలిసి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. నీట్ సమస్యపై మాట్లాడేందుకు ఆయా సంఘాల నాయకులకు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించారు. కొందరు విద్యార్థులు, నేతలు కిషన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఉరకలు పరుగులు తీయాల్సి వచ్చింది. మరోసారి నీట్ పరీక్షను నిర్వహించడంతో పాటు ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. కేంద్రం ఈ ఇష్యూపై స్పందించాలని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ని తక్షణమే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ఒక మహా ధర్నా కూడా పూనుకుంటాము. నీట్ కౌన్సిలింగ్కి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యా సంస్థలు అన్నిటికీ కూడా బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. నీట్ అంశంపై బీజేపీని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు టార్గెట్ చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, గ్రూప్ పోస్టుల విషయంపై కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది బీజేపీ. ఇప్పటికే టీజీపీఎస్సీ ముట్టడి, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరసనలు, ఓయుజేఏసీ నేత ఆమరణ దీక్షకు మద్దతు, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీజేపీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ టార్గెట్ గా నిరుద్యోగుల సమస్యపై పోరాడుతోంది. గ్రూప్ 1 మెయిన్స్ కు ఒక్కో పోస్టుకు 100 మంది అభ్యర్థులను క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2-3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్లతో గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ కు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించడంతో పాటు నిరుద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనా మీ సంతకాలు, ఏమైనా మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద అంటారా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. రాష్ట్రంలో రెండు అంశాలపై ఇరు వర్గాలు ఆందోళన కొనసాగుతూ ఉంటే లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ మాత్రం నేట్ పై కేంద్రంతోనూ, గ్రూప్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వంతోనూ పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీజీపీఎస్సీ ముట్టడికి చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ సమస్యపై తాము చేస్తున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, విద్యార్థి సంఘ నేత బల్మూరి వెంకట్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. నీట్ సమస్యపై ఈ నెల 4న భారత్ బంద్ కు పిలుపునిచ్చామన్నారు. తప్పనిసరిగా ఈ బంద్ తోటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి
24 లక్షల మంది విద్యార్థులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఏదైతే వారు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఎగ్జామ్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత రద్దు చేస్తాము, 6వ తారీఖు మేము కౌన్సిలింగ్ ప్రారంభిస్తాము అని ఏదైతే నిర్ణయానికి వారు ఉన్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే వారు వెనుకకి తీసుకోవాలని చెప్పని ఈ బంద్ రూపకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో 4వ తారీఖున బంద్ని అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున విజయవంతం చేస్తాము. విద్యార్థులు నిరుద్యోగ సమస్యలే టార్గెట్ గా తెలంగాణలో అధికార విపక్షాలు పోటాపోటీగా నిరసనలు చేస్తుండటంతో విద్యార్థి రాజకీయం వేడెక్కింది.